హాయ్, వెల్కమ్ టు చిట్ చాట్. ఎవరు మీలో కోటీశ్వరులు? ఆట నాది, కోటి మీది. నిజంగానే ఆట ఆడి కోటి గెలిచిన కంటెస్టెంట్ మన సబ్ ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర గారు. నిజంగానే ఆట ఆడి కోటి గెలిచారండి, కోటి సంపాదించి కోటీశ్వరులు అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి రాజా రవీంద్ర గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మిమ్మల్ని ఇలా కలవడం మా అదృష్టం అండి. మాకు బెస్ట్ ఇన్స్పిరేషన్స్ మీరు. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్, మిమ్మల్ని కూడా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం, బట్ ఇలా ఇంటరాక్ట్ అవుతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే సార్, ఈ విధంగా మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. సార్, అసలు ఎవరు మీలో కోటీశ్వరులు? మరి ఆడిషన్స్ కి ఎలా వెళ్ళారు? అసలు ఎలా తట్టిని వెళ్ళాలి, ఆ యొక్క షోలో పాల్గొనాలని, ఒకసారి దాని గురించి చెప్పండి. ఎవరు మీలో కోటీశ్వర్లు జెమినీ టీవీలో ఇలా కంటెస్ట్ చేయడానికి రిక్వెస్ట్ పంపించవచ్చు అని చెప్పి నా మిస్సెస్ ఓకే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని చెప్పి నాతో అనడం. అంతకంటే ముందు గతంలో జరిగినటువంటి 4 సీజన్స్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చూస్తుండే వాళ్ళం, బట్ అప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు, దాని గురించి అంతగా పట్టించుకోలేదు అప్పుడు. బట్ ఆ తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్ గా వచ్చినటువంటి ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయబోతున్నటువంటి ఈ సీజన్ కి వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉంది అని చెప్పి నన్ను ఇనిషియేట్ చేసింది మా వైఫ్ అనుకున్నా అనమాట. సో ఇలా వెళ్ళడం నిజంగా ఛాన్స్ వస్తుందా, అసలు జెన్యున్ గా జరుగుతాయా, నిజంగా ఛాన్స్ వస్తుందా, ఇలాంటి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ సరే ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం వస్తుంది, ఇలా ఇది ఇది ఇదే ప్రాసెస్ అని చెప్పి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అసలు, అంటే సెలక్షన్ అవుతుందా లేదా అని చెప్పి టీవీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒక ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ ఆన్సర్ చేసాము. ఆన్సర్ చేసిన తర్వాత నాకు 3 డేస్ కి కాల్ వచ్చిందండి. థర్డ్ డే ఆన్సర్ చేసిన తర్వాత కాల్ వచ్చింది, కాల్ లో క్వశ్చన్స్ అడిగారు, మీరు ఇలా పంపించిన క్వశ్చన్ మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు అంటే ఫర్దర్ రౌండ్ అనమాట. కాల్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ ఆడిషన్స్ కి రావాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పారు. సో ఆడిషన్స్ చెప్పండి. సార్, మీరు ఆడిషన్ డేట్ ఏమైనా గుర్తుందా సార్? ఏమన్నా వెళ్ళిన డేట్ ఆడిషన్ డేట్ ఐడియా లేదా? ఓకే ఓకే. ఆడిషన్స్ కి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీడియో రౌండ్ లాగా కెమెరా ముందు మాట్లాడమని క్వశ్చన్స్ అడిగారు. దెన్ ఆఫ్టర్ ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ గా షో ఎప్పుడు ఉంటుంది, లేకపోతే కాల్ ఎప్పుడు వస్తుంది, అవన్నీ డీటెయిల్స్ ఏమి చెప్పలేదు. సో వస్తుందా రాలేదా అని చూసిన తర్వాత ఓకే, ఇంక దాని గురించి మర్చిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ కొన్ని రోజులకి మీరు ఆడిషన్స్ కి షార్ట్ లిస్ట్, ఆడిషన్స్ నుంచి షార్ట్ లిస్ట్ అయ్యారు, మీరు గేమ్ ఆడడానికి రావాల్సి ఉంటుంది అని చెప్పి పిలవడం జరిగింది. అప్పుడు కానీ ఓకే, సో ఇంకా ఎన్టీఆర్ గారిని కలిసే ఛాన్స్ వచ్చింది, ఇక ఇది నిజమే, ఓకే రైట్. అక్కడ ఉన్న ఇంటెన్షన్ ఏంటి అని అంటే వెళ్ళి స్క్రీన్ మీద కనిపించాలి, హాట్ సీట్ లో కూర్చోవాలి, స్క్రీన్ మీద కనిపించాలి అనేటువంటిదే మెయిన్ థింగ్. ఎన్టీఆర్ గారితో కలిసి మాట్లాడే అవకాశం వస్తుంది, ఎప్పుడూ ఒక హీరోని డైరెక్ట్ గా నేను చూసింది లేదు. సో అలాంటి ఇది ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ గా చూసేటువంటి అవకాశం, మాట్లాడడం ఇది వస్తుంది అని చెప్పి అక్కడ దానికి వెళ్ళడానికి హాట్ సీట్ కి వెళ్ళడం క్రూషియల్. అలా నేను గేమ్ ఆడాలి అంటే నేను హాట్ సీట్ కి వెళ్ళాలి, హాట్ సీట్ కి వెళ్ళాలి అని అంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అనేటువంటి క్వశ్చన్ నేను ఆన్సర్ చేసి హాట్ సీట్ కి వెళ్ళాల్సి ఉంటుంది స్పీడ్ గా. సో దానికోసం నేను ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేశాను ఇంట్లో, మా వైఫ్ నాతో ఒక క్వశ్చన్స్ రాసి తను నాకు ఇచ్చేది. సో అలా నేను ఒక 1 వీక్ అంటే పర్ డే ఒక రఫ్లీ ఒక 1 అవర్ దాని మీద ప్రాక్టీస్ చేయడం వల్ల హాట్ సీట్ ని వెళ్ళడానికి 8 కంటెస్టెంట్స్ లో నేను ఫస్ట్ కంటెస్టెంట్ గా నేను హాట్ సీట్ కి వెళ్ళగలిగాను. అది నాకు చాలా యూజ్ అయింది. సో ఆ తర్వాత హాట్ సీట్ కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారిని చూడడం కానీ అక్కడ ఎన్టీఆర్ గారు ఇంటరాక్ట్ అయిన విధానం, ఆయనతో మాట్లాడుతూ ఉండడం, ఈ ఎన్టీఆర్ గారు స్పాంటేనిటీ కానీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ఆ ఎన్టీఆర్ గారు చేసినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, మనతో మాట్లాడే విధానం, అంటే ఒక ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ మంచి సర్కాస్టిక్ గా మాట్లాడడం కానీ, ఒక ఫ్రెండ్లీ ఒక ఇంట్లో ఒక మనిషిగా మనతోటి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించాయి. నాకు కూడా ఓకే, వచ్చినందుకు హాట్ సీట్కి వచ్చాను, ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకున్నందుకు హాట్ సీట్ కి అయితే రాగలిగాను, ఎన్టీఆర్ గారిని చూడగలిగినటువంటి హ్యాపీనెస్ అయితే హాట్ సీట్ రాగానే వచ్చింది. బట్ అక్కడ నుంచి దాంతో పాటుగా నాలో టెన్షన్ కూడా మొదలైంది, అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఎక్కడ వరకు వెళ్తాము అనేటువంటి టెన్షన్ నాచురల్ గా హాట్ సీట్ కాబట్టి ఉంటుంది. ఆ టెన్షన్ ని కాకపోతే ముందుగానే ఒకవేళ క్వశ్చన్ ఎలాంటిది ఉన్నా అక్కడ టెన్షన్ పడకుండా కూల్ గా ఆడాలి
అనేటువంటి మెంటల్ ప్రిపరేషన్ తోటి నేను అక్కడ కూర్చోవడం జరిగింది. అక్కడ నుంచి అనుకోకుండానే 15th క్వశ్చన్ వరకు వెళ్తానని అసలు ఏ నిమిషంలో ఏ రోజు కూడా అనుకోలేదు. అలాంటిది 15th క్వశ్చన్ వరకు నేను రీచ్ అవడం అనేది ఆ టైంలో అసలు నేను కూడా నమ్మలేకపోయా. సో ఫైనల్ గా 1 crore విన్ అవడం జరిగింది లక్కీలీ.